వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ అండి. ఈరోజు నా స్పెషల్ గెస్ట్ ఎవరునంటే తొంగుదుర్తి ఎమ్మెల్యే గాదిరి కిషోర్ కుమార్ కిషోర్ గారు మనతో పాటు ఉన్నారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం సార్. నమస్కారం అండి. మీరు బేసిక్గా జర్నలిస్ట్ వాయిస్ ఇప్పుడు మీ దగ్గర ఉందా అని అంటే మీరే రాజకీయాల్లోకి వెళ్ళడం వల్ల ప్రశ్నించే ఆ గొంతు మూవ్ అయిందా అంటే వాస్తవానికి నేను బేసిక్గా జర్నలిజం స్టూడెంట్ని తప్ప జర్నలిస్ట్ని కాదు ఫస్ట్ పాయింట్. ఓకే, అంటే జర్నలిస్ట్ అనగానే ప్రశ్నించకపోతుంది కాదు. జర్నలిస్ట్ అనేటోడు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిలాగా ఉండి సమస్యలను సమన్వయపరుస్తూ ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాల్సిన సమస్యలని పరిష్కారం దొరికినటువంటి సమస్యలను ప్రజల దృష్టి తీసుకుపోయేటువంటి వారధి ఉండాలి తప్ప జర్నలిస్ట్ అనగానే ప్రశ్నించడమే పని అనేటువంటిది అసలు తప్పు కాన్సెప్ట్. అందరంటారా? అంతే కదా మరి. ఇంకా జర్నలిస్ట్ అనగానే కూర్చొని నేను అడుగుతాను నువ్వు చెప్పు అనేటువంటిది కాదు కదా లాజిక్. ఇక్కడ జర్నలిస్ట్ అంటాడు జరుగుతున్నటువంటి యథార్థ సంఘటనలను ఈ ప్రపంచానికి పరిచయం చేయడం కోసం పనిచేయాల్సినటువంటి ఒక పరిజ్ఞానం లేకపోతే ఒక మాధ్యమంగా ఉండాలి. అట్లా ఉండాల్సింది. అంటే ఇప్పుడు అలా లేదంటారు? అన్ని అంటలేను, ఉండాల్సింది అట్లా అంటున్నాను, ఉండాల్సింది అట్లా. కానీ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కూడా విద్యార్థి నాయకుడిగా మీరు రాజకీయాల్లో అప్పటి నుంచి అడుగు పెట్టారని చెప్పుకోవచ్చా? ఒక మాట చెప్పాలంటే అంటే నేను మొదటి నుంచి 2001లో ఎప్పుడైతే పార్టీ పెట్టినారో తెలంగాణ రాష్ట్రంతిగా కేసీఆర్ గారు అప్పుడు గ్రాడ్యుయేషన్లో ఉన్నాను. నా పుట్టుకనే టీఆర్ఎస్ పార్టీలో, రాజకీయంగా నా పుట్టుక అనేది టీఆర్ఎస్ పార్టీ. నా రాజకీయ జన్మనిచ్చిందే కేసీఆర్ గారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అంటే ఈరోజు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినదే కాదు, నా ఎదుగుదల వచ్చిందే తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నటువంటి పార్టీ నుంచి. కాబట్టి ఆ రోజు గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పటి నుంచి పార్టీలోనే కొనసాగినాం. కేసీఆర్ గారు ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి అందరు ఉద్యమకారులు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి ఉద్యమాలు చేసి ప్రజల కోసం పరితపించినటువంటి వ్యక్తులు రేపు చట్టసభలు ఉంటే ప్రజల కోసం ఆలోచించి పనిచేస్తారు. కాబట్టి ఇలాంటి వారికి అవకాశం ఇవ్వాలనేటువంటి ఒక మంచి సమున్నతమైనటువంటి లక్ష్యంతో విద్యార్థి నాయకులలో కొంతమందికి, ఉద్యోగస్తులలో కొంతమందికి, అమరుల కుటుంబం నుంచి, డాక్టర్స్ నుంచి పనిచేసినటువంటి ఉద్యమాలు, తర్వాత ఇంజనీర్స్ నుంచి పనిచేసినటువంటి డిఫరెంట్ సెక్టర్స్ అందరు ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చి కేసీఆర్ గారు ప్రోత్సహించారు. మీరంటున్నారు అలానే, బట్ చాలామంది ఉద్యమకారులు అతి తక్కువ మందికి ఆయన అవకాశాలు ఇచ్చారండి. నిజానికి తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాదు, అది మా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చింది భిక్ష అని చెప్పని రీసెంట్గా టికెట్ కేసీఆర్ గారు ఇవ్వాలి. మరి ఇప్పుడు కాదు కదా, లాజిక్ ఏంటంటే 119 ఎమ్మెల్యే స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినవి. కేసీఆర్ ఎంత ఇచ్చినా ఈ 119లోనే అడ్జస్ట్ చేయాలి తప్ప కేసీఆర్ గారు కూడా 1000 మందికి ఇవ్వాలన్నది అవకాశం. కానీ మనం ఉన్న స్థానాలు 119 కదా, కాబట్టి ఆశించడం తప్పు కాదు, ప్రజాస్వామ్యంలో ఆశించవచ్చు. ఉన్నటువంటి వెసులుబాటులో ఎన్ని వర్గాలని ఎన్ని సెక్షన్స్ని అడ్జస్ట్ చేసి గౌరవించడం అనేటువంటిది ప్రధానం. 48 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ 2014లో కేసీఆర్ గారు చేసినటువంటి అవకాశం. అంబేద్కర్ గారు ఒక మాట చెప్తూ 30 సంవత్సరాలకు ఒకసారి ఈ సమాజంలో ఒక షఫ్లింగ్ వస్తుంది, ఒక ఉద్యమం వస్తుంది, దాని నుంచి ఒక కొత్త నాయకత్వం పుట్టుకొస్తుంది అంటారు. అది మనకు ఒక సందర్భం ఎన్టీఆర్ గారి దగ్గర కనపడితే, తర్వాత మళ్ళీ కేసీఆర్ గారి దగ్గర కనపడి అంత గొప్ప సందర్భం కదా. ఒక తెలంగాణ ఉద్యమాలకు ఎదిగొచ్చినటువంటి చాలామంది ఉద్యమకారులకు అవకాశం ఇచ్చింది. రకరకాల ఓన్లీ ఎమ్మెల్యేగానే కాదు, కొద్దిమంది ఎంపీస్ అయ్యారు, కొద్దిమంది ఎమ్మెల్సీస్ అయ్యారు, కొద్దిమంది కార్పొరేషన్ చైర్పర్సన్స్ అయ్యారు, కొద్దిమంది కమిషన్ సభ్యులు అయ్యారు. డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో చాలా రకాలుగా దాదాపుగా అందరినీ కూడా ఫుల్ఫిల్ చేశారు. ఇప్పుడు విద్యార్థి ఉద్యమ నాయకత్వంలో పూర్తి స్థాయిలో ఒక 172 కేసులు నేను పెట్టుకుని ఒక 6 నెలల దాకా జైలుపోయిన సందర్భం ఉంది ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి. నాలాగా ఒక 50 మంది ఉండొచ్చు తక్కువ తక్కువ, ఇంకా ఎక్కువ మంది ఏమో తక్కువ కేసులు అంటే నాతో సరి సమానంగా పోటీ పడుతూ ఆ లెవెల్లో పనిచేసినటువంటి వాళ్ళు ఒక 50 మంది ఉంటాం. కానీ 50 మందికి ఏమైనా టికెట్లు ఇవ్వలేరు కదా. ఆ రోజు అక్కడ అడ్జస్ట్ అయినటువంటి కాన్స్టిట్యున్సీ రిజర్వేషన్ అనుకోండి, రకరకాల ఆస్పెక్ట్లో నాకు అది లింక్ అయింది కాబట్టి నాకు అవకాశం దొరికింది. అట్లా ఎక్కడో ఒక సెక్షన్ నుంచి అందరినీ కూడా సాటిస్ఫై చేసేటువంటి చాలా గొప్ప ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ కేసీఆర్ గారు ఉన్న పద్ధతికి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు అంతా కూడా యాంటీ అయిపోయింది, ఇప్పుడెవరో ఇక మేము సపోర్ చేయమని పరిస్థితి వచ్చింది అని అంటున్నారు, ఇది ఎంతవరకు నిజమంటారు? ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు దేనికి సపోర్ట్ చేయమన్నారు? కేసీఆర్ గారికి కానీ ఆయన చేసే పనులకి కానీ మేము ఎక్కడ ఆయన సపోర్ట్ చేయము. కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తా అంటే వద్దంటున్నారా? కేసీఆర్ గారు యూనివర్సిటీలలో స్టాఫ్ నింపుకుందామని చెప్పేసి ఒక తీర్మానం చేసి అసెంబ్లీ నుంచి గవర్నర్ పంపి సిగ్నేచర్ పెట్టకుండా రిటర్న్ పంపించింది, దాన్ని వద్దంటున్నారా? లేకపోతే కేసీఆర్ గారు ఆసరా పెన్షన్ ఇస్తా అంటే వద్దంటున్నారా? 24 గంటల కరెంట్ వద్ద ఇక్కడ కేసీఆర్ సపోర్ట్ చేయకపోతే నాకు అర్థం కావట్లేదు. సపోర్ట్ చేయాలి ఇచ్చే పథకాలు మీరు చెప్తున్నారు తప్ప, అంటే కేసీఆర్ అంటే అదే కదా. మరి కమింగ్ ఎలక్షన్స్కి విద్యార్థుల నుంచి ఏదైనా సపోర్ట్ కోరుకుంటే ఆ సపోర్ట్ వెళ్ళదు వైపు నుంచి. దీనికి అంటున్నా కారణం ఉండాలి కదా, ఈ కారణం చేత కేసీఆర్ గారు మేము సపోర్ట్ చేయము అని ఒక పాయింట్ ఉండాలి కదా.
ఆ ఏజెంట్ ఏంటి అంటున్నా దాదాపు 2,10,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇప్పటివరకు ఇచ్చినందుక నినాక మొన్న క్యాబినెట్లో అప్రూవల్ చేసి రేపు అసెంబ్లీలో ప్రవేశపెడితే తీర్మానం అని చెప్పేసి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తిస్తామన్నందుక దేనికి సపోర్ట్ చేయరు కేసీఆర్ ని అంటున్నా మంచి డిప్లొమాటిక్నెస్ నేర్చుకున్నారు సార్ మీరు రాజకీయాల్లోకి వచ్చాక మీ జర్నలిజం పక్కన పెట్టేస్తే మీడియా ముందు ఎలా మాట్లాడాలి అనేది చక్కగా మీకు వంట పెట్టింది అంటే నేను ఏమంటున్నాను ఇప్పుడు ఆరోపణల కోసం ఆరోపణలు మాట్లాడడం సోకైపోయింది న్యాయంగా చెప్పాలంటే కేసీఆర్ గారిని విమర్శిస్తేను ఒక పెద్ద నాయకుని ఇష్టం వచ్చినట్టు తిడితేను నాకేదో నేము ఫేమస్ అనేటువంటి కల్చర్ ఈ మధ్య ఎక్కువ డెవలప్మెంట్ అయినట్టు కనపడుతుంది అందుకనే నుంచి నేను స్పష్టంగా అడుగుతున్నది ఒక కేసీఆర్ని నేను సపోర్ట్ చేయా అనేటువంటి వ్యక్తి ఒక కారణం చెప్పాలి ఈ కారణం చేత నేను సపోర్ట్ చేయా కాళేశ్వరం 86,000 కోట్లతో కట్టి దాదాపు 50,00,000 ఎకరాలకు పైగా స్థిరీకరించే ప్రయత్నం చేసిండు రైతాంగానికి నీళ్ళు ఇస్తారా కాబట్టి నేను సపోర్ట్ చేయా అంటే నేను చెప్పలేను దళిత బంధుని పెట్టి 10,00,000 రూపాయలు ఇస్తా అంటున్నాను కాబట్టి నేను సపోర్ట్ చేయా అంటే నేను చెప్పడానికి ఆన్సర్ కెమెరా పెట్టి మీడియా ముందు సభల్లోనూ తిట్టే ఆ జోనర్లో మీరు లేరంటారా అయితే కెమెరా పెట్టి మీడియా ముందు సభల్లోనూ ప్రజల ముందు అపోజిషన్ వాళ్ళని తిట్టే ఆ జోనర్లో మీరు లేరంటారా అపోజిషన్ వాళ్ళని తిట్టే జోనర్లో 200% నేను ఉంటాను కానీ సందర్భం ఎక్కడ అనేది ఒకసారి గమనించండి నేను ఏ డిస్కషన్లో పార్టిసిపేట్ అయినా ఏ వేదిక మీద మాట్లాడినా ఎవరైనా సరే మాట్లాడిన దానికి ప్రతిచర్యగా నా సమాధానం ఉంటుంది తప్ప నాకు నేనుగా నా ఎమోషన్ నా కంట్రోల్ లూజ్ అయిపోయి మాట్లాడే సందర్భం ఉండదు నేను ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా నాకు డిప్లొమసీ తెలుసు ఎవరికి ఎంతవరకు గౌరవించాలో తెలుసు కానీ కేసీఆర్ అనేటువంటి ఒక వ్యక్తి మా శక్తిని మా వ్యవస్థని ఇష్టం వచ్చినటువంటి మాట్లాడినటువంటి సందర్భంలో మాత్రం సహించేది లేనిలేదు ఇక నాకు ఇక అప్పుడు ఏమంటారు ఇట్లా పూనకం వచ్చేస్తుంది కేసీఆర్ గారిని ఎవరని ఏమని అంటే అది అంతే అయింది అది ఎందుకంటే దానికి కారణం లేదు అది ఎమోషనల్ బాండింగ్గా వారితో ఉన్నటువంటి నేపథ్యమా వారి శిశరికంగా పెరిగినటువంటి పరిస్థితి తెలియదు కానీ కేసీఆర్ గారిని అంటే బయట మాట్లాడుకునే సందర్భాలు వేరుంటాయి అత్యంత సన్నిహితంగా వారితో గడిపిన సందర్భాలు మాకు తెలుసు కాబట్టి ఎందుకు ఇంత రాంగ్ పర్సెప్షన్లో ఉంటారు ప్రజలు 24 అవర్స్ టైం ఉంటే ఒకవేళ వారు 5 గంటలు 6 గంటలు ఏ పడుకుంటారు 18 గంటలు ప్రామిస్ చెప్తున్నా తెలంగాణ ప్రజలు పథకాలు ఏం చేద్దామనే మాట తప్ప ఒక్క సెకండ్ వేస్ట్ ఉండదు ఒక్క సెకండ్ వేస్ట్ డిస్కషన్ ఉండదు పనిగ్రాన్ డిస్కషన్ చెత్త డిస్కషన్ టైంపాస్ డిస్కషన్ ఉండదు వారి దగ్గర పోయి కూర్చుంటే ఒక తపస్సు చేస్తున్నటువంటి మహర్షిలక కనపడతాడు ఆయన ఏదైనా మాట్లాడుతుంటే ఏదైనా చెప్తుంటే మధ్యన డిస్టర్బ్ చేయాలన్నా కూడా ఒకసారి ఆలోచించాల్సి అరే ఎంత నడుస్తూ ఉంది కదా మనం డిస్టర్బ్ చేస్తే ఆ తపస్సు భంగమైద్యం అన్నటువంటి ఒక ఆ గుంబనం ఉంటుంది కదా వాతావరణం అట్లా ఉంటుంది ఆ రూమ్లో కూడా వాతావరణం ఇవాళ కాదు నేను చెప్పేది ప్రభుత్వం ఏర్పడ్డాక ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు గురించి చెప్పట్లేను ఉద్యమ ప్రస్థానంలో ఉద్యమ రథసారథిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి దగ్గర నుంచి ఈరోజు వరకు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ డిస్కషన్ ఉండదు అది నేను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని కాబట్టి ఎవరైనా ఏదైనా మాట అన్నప్పుడు ఆ బాధ ఉంటుంది ఆ బాధలకి వెళ్ళి కంపల్సరీ కోపం వస్తుంది ఆ కోపంలోకి వెళ్ళి ఎదురుగా వాళ్ళ మీద దాడి కూడా జరుగుతుంది అంటే మాటల దాడి ప్రతి వాళ్ళనేమో ఆయన ఒక మాట క్వశ్చన్ చేసినా కూడా ఆయన మమ్మీ దాడి చేస్తారండి అని చెప్పని అంటున్నారు ఎవరు క్వశ్చన్ చేస్తే మీ కాన్స్టిట్యున్సీ వాళ్ళే ఎవరైనా గనక మీరు ఏం చేశారండి మా కోసం మిమ్మల్ని క్వశ్చన్ చేసినా గురించి మాట్లాడినా ఇప్పటివరకు ఎవరు క్వశ్చన్ చేయలేదు అసలు క్వశ్చన్ చేసే సందర్భమే లేనప్పుడు అసలు దాడి చేసే సందర్భం ఎక్కడ ఎందుకంటే ఇది చెయ్యలేదు అంటే మా దగ్గర ఏం లేదు ఎందుకు లేదు అంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది ఎగ్జాంపుల్ నేను క్లారిటీగా చెప్తా సిద్దిపేట ఉందనుకుందాం ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఇప్పుడు హరీష్ రావు అన్నాడు చాలా డెవలప్మెంట్ చేశారు సరే ఇప్పుడు 5 ఏళ్ళకి ఇంకా 10 ఏళ్ళకి ఇంకా అయినా కూడా ఎప్పుడో సందర్భంలో వేరే ఎమ్మెల్యే వస్తే ఆయన చేయడానికి ఏముండదు అక్కడ ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయి ఉంటుంది అంతటా తుంగతుర్త నియోజకవర్గం చాలా వెనుకబాటు గురైనటువంటి నిరాధారణకు గురైనటువంటి నియోజకవర్గం బాగా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంటుంది కక్షలు కార్పణ్యాలు కొట్లాటలు ఫ్యాక్షన్ పంచాయతీలు మర్డర్లు ఏ విలేజ్కి పోయినా విలేజ్ బయట స్తూపాలు ఉంటాయి ఏదో పార్టీ ఎదురుగా పార్టీ చేత హత్య చేయబడితే స్తూపం కట్టుకొని ప్రేర్ చేసేటువంటి పరిస్థితి అటువంటి వాతావరణంలో ఉండి మొత్తము భూములన్నీ కూడా నెర్రెలు బారిపోయి ఎలాంటి సదుపాయాలు లేకున్నాయి ఈ 9 ఏళ్ళ నేను చేసినటువంటి అభివృద్ధి చూసిన ఎవడు కూడా నేను చేయలేదన్నారు అది ఏం చేశారు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అట్లా అడిగితే 100% చెప్తా తుంగతుర్తి నియోజకవర్గానికి 1983-84 నుంచి పోచంపాడు జలాలు అంటే ఇప్పుడు గోదావరి ఎస్ఆర్ఎస్పి అక్కడ నుంచి దాన్ని పోచంపాడు శ్రీరామ్ సాగర్ అక్కడ నుంచి జలాలు తీసుకురావడం కాన్సెప్ట్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు సిపిఎం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ ఎమ్మెల్యేగా చేశారు తర్వాత ఎంపీకి కూడా చేశారు వారి యొక్క స్లోగన్ ఏంటంటే గొడవ మీద పోచంపాడు జలాలు కావాలంటే బిఎన్కి ఓటేయండి ఇది స్లోగన్ పోచంపాడు జలాలు గోదావరి జలాలు కావాలంటే బిఎన్కి ఓటేయండి 83 నుంచి స్లోగన్గానే మిగిలిపోయింది ఓన్లీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత
కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానంకి వెళ్ళి మా కేటీఆర్ గారి సహకారం ఆ స్థానికంగా నాగారం ముద్దుబిడ్డ ఇప్పుడు మా తుంగతు లోకల్ ఇప్పుడు సూర్యాపేట ఎమ్మెల్యే అండ్ మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారు కూడా పూర్తి అవగాహన దాని వారి సహకారం గాదరి కిషోర్ అంటాడు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే తుంగతుర్తి నియోజకవర్గానికి గోదావరి జిల్లా వచ్చింది స్లోగన్ని నిజరూపంలో తీసుకొచ్చినటువంటి ఘనత ఎవరికి దక్కిందంటే గాదరి కిషోర్ దక్కింది ప్రధానమైనటువంటిది చాలా సంవత్సరాలు ఎప్పుడో సర్వే చేసి 1983 లా తర్వాత కాలువలు తీసారు తీసినటువంటి కాలువలు ఫేజ్ వన్ వచ్చేసి కేఎంసీ కాకతీయ మినకందాల నుంచి వచ్చి వరంగల్ కరీంనగర్ ఎండిపోతుంది ఇది ఊరికే పేరుకు కాంట్రాక్టర్ లబ్ధి చేకూరుస్తానికి ఇచ్చినటువంటి కాలువలు తప్ప వాటర్ రావు ఆ వాటర్ కూడా తీసుకొచ్చి మూసీలు కలుపుతారు మూసీ గేటలు లేపేసి మళ్ళీ పోయి పులిచింతలు కలుస్తారు పులిచింతలకు వాటర్ ఎక్స్ట్రా అవసరం తీసుకుపోదామనే లక్ష్యంతోనే తప్ప తుంగతుర్తికి సూర్యపేటకి నిలిద్దామని తీసిన కాలువలు కావు ఇది అర్థం చేసుకోవడానికి నాకే టీఎస్ పట్టింది తుంగతుర్తి కాలువల మీద తిరిగి 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 ఏంది అసలు ఇక్కడికి ఎండప్ ఎందుకు చేస్తారు ఇటు సైడ్ ఇంకా పెరగాలి కదా కాలువ అని చెప్పి చూస్తే దాన్ని మళ్ళీ మంత్రి గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతే అప్పుడు ఆ కాలువలు పూర్తిగా తీయలేదు సార్ కాంట్రాక్ట్ లేదు మట్టి మెత్తడగా దొరికిన కాడ దొందర చేసుకొని బయటపడ్డరు క్లియర్గా లేవంటే వాటి అన్నిటి క్లియర్ చేయించి గోదావరి జిల్లాల కోసం ఎస్ఆర్ఎస్ నుంచి ప్లాన్ చేసినప్పటికీ అక్కడి నుంచి అసలు గోదావరిలోనే వాటర్ లేవు గోదావరి నుంచి కిందికి రావాల్సినటువంటి అప్పర్ మానేరు మిడ్ మానేరు లోయర్ మానేరు దాటుకొని వచ్చిన తర్వాత కింద ఉండబడినటువంటి కాకతీయ మినకల నుంచి రావాలి మాకు అసలు వాటర్ సోర్సే లేదు వచ్చే సోర్స్ లేదు నేను ఎమ్మెల్యే కాకముందుకు ఒక్క రోజు రెండు రోజులు ఇట్లా తడిసి ఇట్లా తడి దాటినట్టు వచ్చిన అంతే తర్వాత అన్ని క్లియర్ చేయించిన తర్వాత కాళేశ్వరం ఎప్పుడైతే కేసీఆర్ గారు కట్టిరో తుంగతుర్తి నియోజకవర్గం దాదాపు కాళేశ్వరం దగ్గరికి 350 నుంచి 400 కిలోమీటర్లు ఉంటుంది కాళేశ్వరం నుంచి తీసినటువంటి అన్నారం అనుకోండి వెనక కన్నారంకి లిఫ్ట్ సుందిళ్ళకి లిఫ్ట్ ఇలా ఎలంపల్లి ప్రాజెక్టుకి లిఫ్ట్ పక్కన నందిమేడారము గాయత్రి పంప్ హౌజు నందిమేడారం దాని పక్క ఉన్నటువంటి మిడ్ మానేరుకు వచ్చిన తర్వాత మిడ్ మానేరు నుంచి మన లోయర్ మానేరుకు లోయర్ మానేరు నుంచి కాకతీయ కెనాల్కు కాకతీయ కెనాల్ నుంచి మైలారం ప్రాజెక్టు మైలారం ప్రాజెక్టు నుంచి బయ్యన్నవాగుకు బయ్యన్నవాగు తర్వాత నియోజకవర్గంలో విడిశాలలో అక్కడ నాకు గోదావరి జిల్లాలో ఎంటర్ అవుతాయి అదే మిడ్ మానేరు నుంచి వచ్చినటువంటి గోదావరి జిల్లాలో రైట్కి పోతే మల్లన్నసాగర్ ఆ కిందికి పోతే షామీర్పేట ఆ పక్కకు వస్తే బస్వాపూర్ ఆ కిందికి వస్తే గంధమల్ల ఆ ఇంకా కిందికి వస్తే కొండపోచమ్మ ఆ కిందికి పోతే రంగనాయకమ్మ ఎంత పెద్ద ప్రయత్నం అనుకుంటారు కేసీఆర్ గారు చేసింది సార్ ఇక ఈరోజు గోదావరి జిల్లాలను తీసుకుని వచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిని తుంగతుర్తి నియోజకవర్గానికి నేను బల్ల గురించి చెప్పగలుగుతాను తుంగతుర్తి నియోజకవర్గంలో ఒకటే ఎగ్జాంపుల్ ఏంటంటే 2 లక్షల క్వింటాళ్ళు పడినటువంటి ఒక స్థానంలో 12 లక్షల క్వింటాళ్ళ పంట పండుతుంది ఈరోజు వరి ముందుకంటే గొప్ప డెవలప్మెంట్ ఏముంటుంది అది గాదర్ కిషోర్ సాధించినటువంటి ఘనత నేను ధైర్యంగా చెప్పగలుగుతాను రోడ్ల నిర్మాణంలో 3 జాతీయ రహదారులను తీసుకుని వచ్చాం ఇప్పటికి గతంలో యూపీఏ 2 గవర్నమెంట్ని ఒక జాతీయ రహదారి శాంక్షన్ అయినా దాన్ని సీసీ రోడ్గా మార్పించుకోగలిగినాం తర్వాత ఇంకొకటి జనగాం నుంచి సూర్యపేటకు తర్వాత తొర్రూరు నుంచి వలిగొండకి ఇప్పుడు వచ్చినటువంటి శాంక్షన్ ఆర్ఎన్బి రోడ్లు అనుకోండి తర్వాత పిఆర్ రోడ్లు అనుకోండి సీసీ రోడ్లు అనుకోండి అద్భుతం ఎందుకంటా ఉన్నానంటే నేను ఇన్నోవ వేసుకొని ఒకసారి కాన్స్టిట్యూన్సీ తిరిగి ఒకవేళ ఈవినింగ్ వస్తే చక్కగా 4 అలైన్మెంట్కి పోవాలి ఎవ్రీడే అంత దరిద్రమైనటువంటి రోడ్డు రవాణా వ్యవస్థ అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నాకు ఉండేటువంటి రోడ్లు ఎక్కడైనా సరే ఒక నగరము ఒక అది డెవలప్మెంట్ కనపడుతుందంటే ప్రధానమైనటువంటి డెవలప్మెంట్ రోడ్లలోనే కనపడుతుంది రోడ్డు వ్యవస్థ బాగుంది అంటే ఆ పట్టణం డెవలప్మెంట్ బాగుంది అని అర్థం దాని ఈరోజు మనం పూర్తి చేయగలం ఇంకా అయిపోయింది మొత్తం అని అంటలేదు ఆహా ఓహో అర్థం లెక్క అయిపోయింది అసలు ఏం సమస్యలే లేవని నేను చెప్పాను గతం కంటే చాలా మెరుగైనటువంటి సందర్భం అయితే ఇప్పుడు ఉన్నది మూడోసారి కూడా ఇట్లా అవకాశం ఇస్తారు మా ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి అన్ని స్థిరీకరించబడాలంటే అభివృద్ధి కొనసాగాలంటే మనం ఉండడం అనేటువంటిది తుంగతుర్తి నియోజకవర్గ అవసరం ఈ 9 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధిని కొనసాగిస్తూ స్థిరీకరిస్తూ ముందుకు పోతా మూడోసారి అవకాశం ఏమని చెప్పి ప్రజలకు చెప్పినాం మూడోసారి బీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయిన తుంగతుర్తిలో ఎగురుతుంది గాదర్ కిషోర్ గెలుస్తారు మూడోసారి ముఖ్యమంత్రిగా మా కేసీఆర్ గారు సో హ్యాట్రిక్ కొడతానంటే 100% కొడతాను అసలు డౌటే లేదు డౌటే లేదు 100% వస్తుంది మనసులో ఉన్న మాట చెప్పండి నా మనసులో ఉన్నటువంటి మాటే తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు రాజకీయ చైతన్యవంతమైన ప్రజలు తుంగతుర్తి నియోజకవర్గం ఈ ప్రపంచానికి సాయుధ పోరాటాన్ని పరిచయం చేసినటువంటి గడ్డ తుంగతుర్తి గడ్డ తెలంగాణ సాయుధ పోరాటం పుట్టినే తుంగతుర్తి నియోజకవర్గం కాబట్టి పూర్తి స్థాయిలో రాజకీయ అవగాహన చైతన్యం ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు వారి కోసం పరితపిస్తూ 9 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వారి బిడ్డనైనటువంటి నన్ను వదులుకుంటారని చెప్పి నేను అనుకో కానీ బయట చాలామంది జనాలు అనుకునే మాట ఏంటంటే అంత అతి తక్కువ టైంలో అంత ఎంగేజ్లో ఉండగాని నేను ఎమ్మెల్యే ఎలా అయిపోయారు అనేది పెద్ద డిస్కషన్ ఏజ్ తక్కువ అనేది కాదు నేను
2001 నుంచి పార్టీలో ఉన్నప్పటికీ కేసీఆర్ గారికి సన్నిహితంగా పోయేటువంటి సందర్భం 2006 తర్వాత ఒక బై ఎలక్షన్ సందర్భంలో పోయేటువంటి సందర్భం ఉంది. అక్కడి నుంచి వారితో పాటే కలిసి పనిచేస్తాను. ఉద్యమ ప్రస్థానంలో టీఆర్ఎస్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్గా జేఏసీలో కీలకంగా ఉన్నప్పటికీ ప్రస్థానం అంతా కూడా కేసీఆర్ గారి శిశరికమే పార్టీలోనే ఉన్నాం. దాదాపు 2004 నుంచి 2010 వరకు 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు కేసీఆర్ టిఆర్ఎస్ కారుగుర్తు తెలంగాణ ఉద్యమం తప్ప ఇంకో జీవితం తెలియదు. కాబట్టే కేసీఆర్ గారు ఇగో మన ఎదుగుదలలో అంటే మన కింద మన నీడలో ఎదిగొచ్చినటువంటి పిల్లల్ని కాపాడుకొని గనుక అవకాశం ఇస్తే ఒక సుదీర్ఘకాలం ఒక 20-30 సంవత్సరాలు కంటిన్యూగా రాజకీయాలు ఉంటారు. ఇలాంటి వాళ్ళు రేపు వచ్చేటువంటి భవిష్యత్ తెలంగాణకు అవసరం. మన ఆలోచన విధానాన్ని కొనసాగించేటువంటి కొన్ని మొక్కలు ఉంటేనే రేపు ఇవన్నీ కూడా వృక్షాలు ఎదిగినప్పుడు మన ఆలోచన కొనసాగుతుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా మనం చేసినటువంటి ఒక పాత్ ఒక మార్గాన్ని మిగతా వాళ్ళు ఏమంటే వచ్చి దాన్ని ఖరాబ్ చేస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉండాలని చెప్పేసి చాలామంది నాలుగు సెలెక్ట్ చేసుకుని మరి అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారు. కానీ తుంగతుర్తి ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ అయితే ఎస్సీలకే మీరు న్యాయం చేయలేదు అనేది ఒక వాదన. దీని మీద మీ అభిప్రాయం? తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు 6 మండలాలు, ఈరోజు దాన్ని నూతన మండలాలు 3 తీసుకొని మొత్తంగా 9 మండలాలు 2 మున్సిపాలిటీలు అంటే దాదాపు 11 మండలాల కింద కన్సిడర్ చేస్తాం. బట్ మున్సిపాలిటీ మండలంగా ఉన్నటువంటి తిరుమలగిరి మండలంలో కేసీఆర్ గారు అత్యంత ఒక మంచి లక్ష్యంతో ఒక మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు పథకం, ఎలాంటి లోను కానీ ఎలాంటి బ్యాంక్ లింకేజ్ కానీ లేకుండా 100% సబ్సిడీతో ఇస్తున్నటువంటి ఏకైక పథకం దళిత బంధు. 10 లక్షల రూపాయలు ఇస్తారు ఆ కుటుంబాన్ని బాగుపడిన ఒకరికి. ఆ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 4 మండలాలలో కేసీఆర్ గారు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని మండలంలో ఉండబడినటువంటి మొత్తం దళిత కుటుంబాలకు ఇచ్చారు. 4 సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్నప్పుడు వారు చెప్పినటువంటి మాట, రాష్ట్రంలో చివరిగా ఉన్నటువంటి కార్నర్స్ సెలెక్ట్ చేద్దామని పెట్టుకొని ఒక దగ్గర చింతకాని మధుర అనుకోండి, మధుర కాన్సిన్స్ అనుకోండి, నిజాం సాగర్ మా దగ్గర మా షిండే గారి కాన్సిన్స్ అనుకోండి జుక్కలు, అదేవిధంగా చారకుండా మా గోలబాలరాజు గారి కాన్సిన్స్ అనుకోండి పెట్టుకున్నప్పుడు నేను ఆ సందర్భంలో అక్కడ ఉండి కేసీఆర్ గారు సార్ అన్ని చుట్టూ ఇస్తే మధ్యలో కూడా ఒకటి ఇవ్వండి మాకు తుంగతుర్తి కంటే వారు అవకాశం ఇస్తే నా తిరుమలగిరి మండలం నా ఇల్లునే ఉండే స్టే కూడా ఎక్కువ తిరుమలగిరి ఉంది. నా తిరుమలగిరి మండలంలో 2,323 మంది దళిత కుటుంబాలకు 230 కోట్ల రూపాయలతోనే దళిత బంధు ఇస్తే నేను దళితులను పట్టించుకున్నట్ట మీరే చెప్పండి. అది 100 కోట్ల స్కామ్, అది ఎవరికి ఇచ్చింది? 230 కోట్ల రూపాయలు జరిగింది. నేను చాలా స్పష్టంగా చెప్పిన, మీరు అవసరమైతే మీ కెమెరా మీ వెళ్ళని తీసుకొని పోయి తిరగండి, వాళ్ళు లబ్ధి పొందేది వాస్తవం అబద్ధమో వాళ్ళే చెప్తారు. ఇక్కడ జరిగేది ఏంటంటే టోటల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని లిమిటెడ్గా ఇస్తున్నామంటేనే నా దగ్గర కూడా వచ్చి సార్ నాకు పెట్టండి అని అడిగిందంటే అర్థం ఉంది. ఆ మండలంలో ప్రతి ఒక్కరికి ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నారు అసలు? ఒక్కరు నా దగ్గరికి వచ్చిన సందర్భం కూడా లేదు. కనీసం వాళ్ళు ఆ 10 లక్షలు తీసుకున్నాక మర్యాద కానీ వచ్చి స్వీట్ ముక్ ఇచ్చిన వాళ్ళు లేడు. నేను అడగలేదు కూడా. హానెస్ట్గా చెప్పినా ఏ పార్టీ అయినా ఎవరైనా మనకు ఇలాంటి రాజకీయాలు అవసరం లేదు. గవర్నమెంట్ ఒక మంచి పథకాన్ని అవకాశం ఇచ్చింది. ఇంక అవకాశం ఉంటే 2 కనుక వాళ్ళకి రేషన్ కార్డులు ఉంటే విడగొట్టి ఈయనకు ఒక 10 లక్షలు ఆయనకు 10 లక్షలు ఇవ్వండి తప్ప ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకని చెప్పిన. గవర్నమెంట్ ఇస్తున్నది ఒక స్కీమ్, ప్రజలకు ఎంత మ్యాక్సిమం అంత అవకాశం ఉంటే అంత ఇప్పించుకుందామని చెప్పేసి ట్రై చేస్తేనే 2,323 ఇవ్వగలిగింది. ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగలేదు. రాజకీయాల కోసం మాట్లాడాలి కాబట్టి ఆరోపణలు చేయాలి కాబట్టి మాట్లాడతారేమో తప్ప మీరు అక్కడ పోయి మాట్లాడినా అసలు నేను ఎవరని పిలుస్తున్నాను కానీ ఎమ్మెల్యే గారు మీరు ఎప్పుడైనా కలిసినా కూడా అడగచ్చు, దళిత బంధు తీసుకున్నారు, కనీసం వాళ్ళని కలవ కూడా కలవలేదు. కాబట్టి అవన్నీ కూడా అబద్ధపు ప్రచారం కోసం పాకులాడేటువంటి చిల్లర మల్లర రాజకీయ నాయకుల ప్రయత్నం. కానీ ఒకనొకప్పుడు మీరు ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి, విద్యార్థి నాయకుడు, తర్వాత జర్నలిజం కూడా చదివారు, కానీ ఇప్పుడు ఆ విద్యార్థులనే కలవట్లేదు, విద్యార్థులనే పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. ఇదంతవరకు నిజమంటారు? విద్యార్థులు అంటే 10th క్లాస్ చదువుకున్న పిల్లల కోటకు ఉండదు కదా, వాళ్ళతో ఎందుకు కలుస్తాం మనం? అంటే విద్యార్థులు అంటే మీరు ఎవరు నాకు అర్థం కాలేదు. యూనివర్సిటీలో ఉండేవాళ్ళు, యూనివర్సిటీ తుంగతుర్తిలో యూనివర్సిటీ లేదు, తుంగతుర్తి కాదు ఇక్కడ హైదరాబాద్లో. హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఇప్పటి వరకు రెగ్యులర్గా పోతూ ఏదైనా కార్యక్రమం చేసినా, ఏదైనా ఆపద వచ్చినా, ఏదైనా అవకాశం వచ్చినా పోయి మాట్లాడి అక్కడ ఉండి కొద్దిగా నా వంతు ప్రయత్నంగా చేస్తున్నటువంటి సందర్భం ఏదైనా ఉందంటే నేను మాత్రమే, గగన్ కిషోర్ మాత్రమే. అసలు తుంగతుర్తిలో యూనివర్సిటీ ఎక్కడ ఉంది? అసలు తుంగతుర్తిలో 10th క్లాస్ లోపల పిల్లలు యూనివర్సిటీలో ఎందుకు ఉంటారు? అందుకనే అంటున్నా నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు పోయి ఒక కార్యక్రమం తీసుకున్నా, ఓ సందర్భం వచ్చినా, లేదు నాతో కలిసి పనిచేసి ఉద్యమంలో ఉన్న వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా నాకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశం మేరకు నా శక్తి వంచన లేకుండా వాళ్ళందరికీ ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది ఇప్పటివరకైనా చెప్పుకునే పరిస్థితి కూడా అవసరం కూడా, నాకు చెప్పుకునే ప్రచారం కూడా అవసరం లేదు. కానీ
నాకు ఆ సోయి ఉన్నది. నేను ఎదిగొచ్చినటువంటి ప్లాట్ఫామ్ని మర్చిపోయే అంత దీనస్థితిలో కానీ అంత దౌర్భాగ్య స్థితిలో కానీ అంత కృతజ్ఞుడుగానే వెళ్ళాను. కానీ కమింగ్ ఎలక్షన్స్కి మన తెలంగాణలో టీఆర్ఎస్కి చాలా యాంటీనెస్ అనేది ఎక్కువ పెరిగింది అని అనుకుంటున్నారు బయట మీడియా కానీ ప్రజలు కానీ. ఇది ఎంతవరకు నిజం అంటారు అంటే కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం అర్థం కాని వాళ్ళనుకునేటువంటి అపోహలు మాత్రమే. ఎందుకంటే 2014లో చేసినటువంటి కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టినవి మేనిఫెస్టోలో పెట్టనివి కూడా చేశారు. ఎగ్జాంపుల్కి కళ్యాణ్ లక్ష్మి అనుకోండి మేనిఫెస్టోలో లేదు, కేసీఆర్ కిట్ అనుకోండి మేనిఫెస్టోలో లేదు, రైతు బంధు అనుకోండి మేనిఫెస్టోలో లేదు, రైతు బీమా అనుకోండి మేనిఫెస్టోలో లేదు, యాదవుల గొర్రెల పంపిణీ అనుకోండి మేనిఫెస్టోలో లేదు, చెప్పపిల్లల పంపిణీ అనుకోండి మేనిఫెస్టోలో లేదు, బతుకమ్మ చీరల పంపిణీ అనుకోండి మేనిఫెస్టోలో లేదు. మేనిఫెస్టోలో చెప్పినవి కంప్లీట్ చేస్తూ మేనిఫెస్టోలో పెట్టకపోయినప్పటికీ ఇది ప్రజలకు అవసరం అని చెప్పేసి భావిస్తే వాటిని పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో కేసీఆర్ గారు. ఒకటేంటంటే ఏ పార్టీకైనా మేనిఫెస్టోనే భగవద్గీత. మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని అంశాలను ఈ 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో మొత్తం కంప్లీట్ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఏకైక పార్టీ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ మాత్రమే. ఏ పార్టీ అయినా తీసుకుందాం మనం మేనిఫెస్టో, నేను దేనికి వేసిద్దాం, ఎక్కడ ఏ పార్టీ పెట్టినా వేసిద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాం. మొన్న కర్ణాటకలో పోదు పాన్స్ పటాక అని చెప్పి సమ్మెదో కాంగ్రెస్ వాళ్ళు ఏదో పెట్టారు, పెట్టేసి దాంట్లో మహిళలు బస్సులో ఎప్పుడెక్కినా ఫ్రీ, టోటల్ మహిళలకి ట్రాన్స్ఫర్ ఫ్రీ అని. ఇప్పుడు అది ఇంప్లిమెంట్ చేస్తే ఒకసారి మీరు కనుక్కోండి, మీ కెమెరామెన్ పంపించండి. ఏం చెప్తారంటే ఇప్పుడు ఒక రూట్లో ఒక బస్సు వేస్తాము, ఆ బస్సులో మాత్రమే ఫ్రీగా ఎక్కాలని అట్లా కేసీఆర్ గారు చెప్పలేదు. కేసీఆర్ గారి ఆలోచన విధానం శాశ్వత పరిష్కారం, తక్షణ పరిష్కారం, తక్షణ ఉపశమనం కాదు కేసీఆర్ గారి ఆలోచన. ఒక పరిపాలన చేసే వాళ్ళ యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం వెతకాలి. కేసీఆర్ గారి ఆలోచన కూడా శాశ్వత పరిష్కారమే. టెంపరీ ఇప్పుడు ఏదో మాట్లాడండి కాబట్టి ఏదో చాక్లెట్ పిపరమెంట్ ఇచ్చి ఇప్పుడు అందా ఊకోరు అన్నట్టుగా అట్లా ఉండదు సార్. అది చేస్తే పక్కడ బందీగా అనుకున్నటువంటి లక్ష్యం చేరేటట్టుగా చేయాలి. ఒకవేళ సాధ్యం కాకపోతే కొన్ని కారణాల వల్ల సాధ్యం కాలేదని చెప్పి ఒప్పుకునే గడుచు కూడా అందరుకున్నావు నాయకులకు. ఈ కొన్ని కారణాల వల్ల నేను అనుకున్న లక్ష్యం సాధించలేకపోయినా మరొకసారి దీన్ని ప్రయత్నం చేద్దామని చెప్తాడు. నిజానికి ఇక్కడ ఇక్కడనే కాదు, ఏపీ అనే కాదు, మన దేశంలో ఉన్న ఎన్ని స్టేట్స్ మనం తీసుకున్నా కూడా ప్రతి చోట మనం బేసిక్గా ఆలోచించాల్సింది విద్య, వైద్యం, రైతు గురించి, రైట్? మరి రైతులకి 24 అవర్స్ ఉచిత విద్య అని అన్నారు, అదే అదే విద్యుత్ అని అన్నారు, అది మరి ఏం కాలేదు కదా అన్న పాయింట్ చాలామంది ఎవరెత్తున్నారు కదా. అంటే రైతులు ఎవరు ఎత్తున్నారా? అంటే రైతులు మాట్లాడదు, పాపం వాళ్ళకి పంట పండించుకోవడానికి టైం కుదరట్లేదు సార్. లేదు, సింపుల్ ఒకటే చెప్తాను. మీరు అడిగిన దాంట్లో ఏ రాజ్యంకైనా అది ఆచరిక ఆటోక్రసీలో అయినా డెమోక్రసీలో అయినా ప్రధానమైనది తిండి గింజలు పండించుకోవాలి. కరెక్ట్ కరెక్ట్. మన తిండి మనం సంపాదించుకునే కడుక్కున్న తర్వాత బయటకు ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత. కాబట్టి అగ్రికల్చర్ మీద మెయిన్ కాన్సన్ట్రేషన్. అగ్రికల్చర్కి ఏం కావాలి? ఫస్ట్ నువ్వు రైతు కావాలంటే నీకు భూమి ఉండాలి. నీ భూమి నీదని తెలవాలంటే నీకు పట్టదారు పాస్ పుస్తకం ఉండాలి. పట్టదారు పాస్ పుస్తకాలు అవకతవ జరుగుతున్నాయి కాబట్టి ధరణి తీసుకుని వచ్చి క్లారిటీ ఒకటొకటి మంచిగా చెప్తాను. ధరణిని తీసుకొని వచ్చి ధరణిని పాస్పోర్ట్ లాంటి ఒక పాస్ పుస్తకం ఇస్తే ఇలా నువ్వు నీళ్ళలో నానబెట్టినా ఏం కాదు. ఒకసారి ధరణిలో అంజలి గారి పేరు ఎంటర్ అయితే మళ్ళీ అంజలి గారి పోయి ఫింగర్ ప్రింట్ పెడితే తప్ప నా ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టరు, కలెక్టరు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ముఖ్యమంత్రి కూడా మార్చలేడు. ఇది ధరణి కాన్సెప్ట్. అంత చక్కగా చెప్పారు కదా పాజిటివ్గా. అక్కడే కనుక ఒక చిన్న మిస్టేక్ జరిగితే దాన్ని మార్చడానికి కూడా దేవుడు నేను చెప్పే పాయింట్ అదే. మిస్టేక్ జరగదు. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, ఇంతమందికి ఏముంటుండే అంటే పట్టదారుల కాలము కబ్జా కాలం ఉంటుంది. మీరు ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు అనుకుందాం. ఎక్కడో ఊర్లో మీకు పొలం ఉంది ఒక 10 ఎకరాలు. మీరు హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ ఏదో జాబ్లో మనం నిమగ్నమై ఉన్నాం. ఆ 10 ఎకరాలు ఎవడో కబ్జా పెట్టుకో ఉంటాడు, ఇచ్చేద్దామా వానికి? మీరు చెప్పండి న్యాయం. సార్ ఏమన్నాడు అంటే ఒకసారి అంజలి గారు కొనుక్కున్న తర్వాత పట్టా పేరు వరదు ఉంటుంది వాళ్ళదే తప్ప కబ్జా కాలం ఎందుకు? నాకు ల్యాండే లేదు సార్, అంజలి గారు గురించి చెప్పట్లేదు నేను. అదే అంటున్నా, ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. మీరు కాకపోవచ్చు, హైదరాబాద్లో చాలా మంది వస్తారు, కొద్దిమంది యుఎస్కి పోతారు, ట్రూ ట్రూ, కొద్దిమంది ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాలకు పోతారు. కాబట్టి ఒక్క పట్టదారుని కాలం మాత్రమే పెట్టారు. గతంలో ఉన్న వాళ్ళు ఏంటి అంటే తెల్లగడ్డ మీద రాసుకున్నాం, వెనకట రాసుకున్నాం, మా పేరు మీద ఉన్నటువంటి చిన్న చిన్న పేరు. చాలామందికి అవగాహన లేక మాట్లాడుతున్నారు కానీ 97% ధరణి ఇష్యూస్ ఆర్ క్లోజ్. 3% ఎక్కడ ఉన్నాయంటే
ఇప్పుడు మీకు నాకు ఏదన్నా లీగల్గా ఉండేటువంటి సమస్యలు కోర్టులలో పెండింగ్ ఉన్నాయి మాత్రమే ఉన్నాయి, బయట ఇష్యూ లేదు. అక్కడ ఏమైంది, స్టార్టింగ్ వచ్చినప్పుడు వాస్తవంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, లేవని నేను చెప్ప. ఫస్ట్ రాగానే సాఫ్ట్వేర్ కదా అది, అప్పటిదాకానే మాన్యువల్ ఉండే. ఒకటేసారి కంప్యూటర్ సాఫ్ట్వేర్లకు తీసుకురాగానే కొన్నింటిని అది తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది కలిగింది. దాన్ని రకరకాలుగా రకరకాలుగా మారుస్తూ చివరికి ఈరోజు పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు పెండింగ్ ఏదైనా ఉన్నది అంటే కనుక ఓన్లీ కోర్ట్ కేసులలో ఉన్నాయి తప్ప మిగతా ఇష్యూస్, ఎగ్జాంపుల్ మనం జీపీఏ కానీ ఏజీపీఏ కానీ చేసుకుంటాం, వాటిని మ్యూటేషన్ చేసుకోవడానికి పౌతి చేసుకోవడానికి ఫస్ట్ ఆప్షన్ లేకుండే, తర్వాత ఆప్షన్ వచ్చింది. ఆ సాఫ్ట్వేర్లో ఏదైనా సరే ఇంత పెద్ద వ్యవస్థలో ఒకటి రన్ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తే, అనుభవంలోకి ఎప్పుడు వస్తే, పని జరుగుతూ ఉంటే అనుభవంలోకి వస్తాయి. అట్లా ఒకటొకటి కాదు, వారి దృష్టికి వచ్చినటువంటి అన్ని ఇష్యూస్కి ఇప్పుడు పరిష్కారం దొరికింది. ఇప్పుడు లేదు దానిలో ఇష్యూ, అది నేను చెప్పే పాయింట్. రైట్ రైట్. ఒకటి, ఫస్ట్ పాస్ పుస్తకం అయిపోయింది, భూమికి వచ్చింది. వచ్చినటువంటి భూమికి ఏం కావాలి, ప్రధానమైనటువంటిది వాటర్ సోర్స్, సాగునీరు తీసుకొచ్చే ప్రయత్నం, అది ప్రాజెక్టుల ద్వారా లేదంటే బోర్ల ద్వారా. ప్రాజెక్టుల ద్వారా వచ్చి నీరు వస్తున్నది, బోర్ల ద్వారా చేసే వాళ్ళకి ఏం కావాలి, 24 అవర్స్ కరెంట్ కావాలి, 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నాం. కరెంట్ ఉన్నది, వాటర్ ఉన్నది, భూమి ఉన్నది, పెట్టుబడి కోసం పైసలు కావాలి. రైతు బంధిస్తున్నాము 10 లక్షల రూపాయలు ఇచ్చే ఎకరానికి, 10,000 రూపాయలు రెండు పంటలకు కలిపి ఎకరానికి ఏడాదికి ఇచ్చేటువంటి పరిస్థితి, ప్రయత్నం. పంట పండింది, పండిన తర్వాత ఏం చేయాలి, సేల్స్ కావాల్సి అమ్ముకోవడమే కదా. ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పండినటువంటి మొత్తం పంటని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొన్నది. ఇంక ఇంతకంటే రైతాంగం చేయాల్సింది ఏంటి, నీ భూమిని పక్కా చేసి వాటర్ ఇచ్చి కరెంట్ ఇచ్చి పెట్టుబడి కోసం డబ్బులు ఇచ్చి సకాలంలో ఎరువులు ఇచ్చి దాని తర్వాత నువ్వు పండించినటువంటి పంటను కూడా మార్కెట్లకు పోయి తక్కువ ధరకు అమ్ముకో, ఎక్కువ ధరకు అమ్ముకునేటువంటి కాంపిటీషన్ లేకుండా కనీసం మద్దతు ధర ఇచ్చి మొత్తం గవర్నమెంటే కొనుక్కుంటే 1 వీక్ లోపల నేను అకౌంట్ డైరెక్ట్ డబ్బులు పడుతుంటే ఇంకేం కావాలి రైతుకి. బాగుంది మీరు చెప్పింది, అవన్నీ నిజంగా జరిగితే అద్భుతమే. నేను లైవ్ లో ఉండి నేను అనుభవంలో ఉన్నది చెప్తా ఉన్నా. నేను మీరు మా తుంగతుర్తి నియోజకవర్గం పోదామంటే నేను సిద్ధం, 2 లక్షల నుంచి 5 లక్షలు పోయినా రేపు పోతే తెలుస్తుంది అక్కడికి పోయిన తర్వాత. అంటే మీకు ఎక్కడే ఉంటుంది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, కరెంటు రాలేదనుకోండి, మీరు గతంలో మీకు ఐడియా ఉండి ఉంటే రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేసేది కదా. ఎవరైనా విద్యుత్ అధికారులు పోతే కనుక సబ్స్టేషన్లు వేసి తాళాలు పెట్టారని చెప్పేసి మీరు న్యూస్ చూస్తుంటారు కదా, అసెంబ్లీ నడిచేటప్పుడు కంకులు పట్టుకొని కందిలు పట్టుకొని వచ్చేది కరెంట్ లేదని చెప్పేసి చూసారు కదా, అవి మీకు కనపడుతున్నాయా? సింపుల్, అవి కనపడతలేమంటారు, ఏమైంది లేవన్నట్టు. ఎరువుల దుకాణాల దగ్గర ఎరువులు కావాలంటే 4 గంటలకు పోయి అక్కడ లైన్ కట్టడము, ఆ లైన్ కోసం వారు చెప్పులు పెట్టేది వరుసల టిఫిన్ చేసే లోపు మొహం కనుకొచ్చు. ఇప్పుడు పరిస్థితి కనపడుతున్నదా? నేనేమంటా సింపుల్ లాజిక్, మనం ఏదైనా వేరే చెప్పాల్సిన అవసరం లేదు, అవి కనపడతలేవు అంటే అవన్నీ సకాలంలో జరుగుతున్నాయని అర్థం. రైట్. అయితే ఇప్పుడు ఇప్పుడు జనరల్ పబ్లిక్ అనేది ఏంటంటే 24 గంటల కరెంటు అనే ఒక నెపం మీద మొత్తం తెలంగాణ అంతా 1,000,000,000 రూపాయలు అప్పుల పాలు అయిపోయింది. ఇన్ కేస్ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అది అప్పుల్లోనే సస్టైన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అదే తెలవాల్సింది, ఇదే మంచి ఇవ్వాలని ఇచ్చింది, మేం చెప్పలేదు సార్. మంచి ప్రశ్న వేసింది మీరు, ఈ రోజే చెప్పింది కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్లో చెప్పింది సార్. అప్పులు ఎక్కువ చేస్తున్నటువంటి రాష్ట్రాలు అప్పును తీర్చినటువంటి రాష్ట్రాలు ఏందని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు ఇచ్చినటువంటి సమాధానం కేంద్ర ప్రభుత్వం, నా సమాధానం కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చెల్లించడంలో 5వ స్థానంలో ఉంది, 28 రాష్ట్రాలు. కాశ్మీర్కు ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి హోదా ఇప్పుడు తీసేశారు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల సంఖ్య 28. 28లో టాప్ 5లో తెలంగాణ ఉంది అప్పులు తిరిగి చెల్లించడంలో. ఫస్ట్ పాయింట్, అప్పులు ఇవ్వాల్సినటువంటి పర్సంటేజ్లో కనుక చూస్తే 28% తెలంగాణ ఉంటే మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాలు 60% తెలంగాణ కంటే డబల్ కంటే కూడా ఇంకొంచెం ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం అప్పు చెల్లించాల్సినటువంటి పర్సెంటేజ్ 33%, అంటే తెలంగాణ అప్పు కంటే కేంద్ర ప్రభుత్వం అప్పు 35% ఎక్కువ. 33 అంటే ఎవరు ఇప్పుడు అప్పులలో కూరుకుపోయినట్టు, నేను చెప్పిన సమాధానం కాదు ఇది, కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్లో చెప్పిన సమాధానం చెప్తున్నాను నేను. ఎవరు కూరుకుపోయినట్టు, ఇప్పుడు కూడా దీన్ని అప్పుగా చూడరండి. ఫస్ట్ చాలామందికి అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతారు, కానీ ఇప్పుడు కాళేశ్వరం ఉంది, దాదాపు 86,000 కోట్ల పెట్టుబడి పెడితే 50 లక్షల ఎకరాలు స్థిరీకరించబడి వాటర్ సోర్స్ పెంచడం ఇన్వెస్ట్మెంట్ కింద చూడాలి, అప్పు కాదు ఇది. ఎంతో మంది సివిల్ సర్వెంట్స్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక బోగస్ అని వాళ్ళంతటా వాళ్ళు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. తప్పు, వాళ్ళకి అవగాహన లేక. నేను చెప్పే పాయింట్ అదే, కాళేశ్వరం అనేటువంటిది సివిల్ సర్వెంట్లకు అర్థం కాదు, ఇంజనీర్లకు అర్థమవుతుంది. సివిల్ సర్వెంట్ అనగానే ఆయనకు అన్ని విరిచిపోతే ఆయన గొప్పలు అనుకోకండి, తప్పది. మీరు సివిల్ సర్వెంట్ చేయాల్సింది ఎగ్జిక్యూషన్ పార్ట్. చాలామందికి తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, సివిల్ సర్వే అంటే ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఏది ఎగ్జిక్యూట్ చేస్తాడు? మేము చేసిన చట్టాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు, మేము లెజిస్లేచర్స్. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే లెజిస్లేచర్ చేసినటువంటి చట్టాన్ని, యాక్ట్ని, దానికి రూల్స్ క్రియేట్ చేసేది గవర్నమెంట్ అయితే ఆ రూల్స్ని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత అనేది. ఆయన చట్టాన్ని తయారు చేయడు, కొత్త ఒరవడిని సృష్టించాడు, కొత్త ఆలోచనలు తీసుకొచ్చే హక్కు ఆయనకు ఉండదు.
ఈ రాష్ట్రానికి ఉండబడినటువంటి చీఫ్ సెక్రటరీ ప్రోటోకాల్ ఎమ్మెల్యే తర్వాత ఉంటుంది. చాలామంది తెలియక కలెక్టర్లు కూడా ఆగమైపోతుంటారు ఒక్కొక్కరి. మేము సివిల్ సర్వెంట్ అనగా నీదో అనుకోండి, తప్పది. ఎమ్మెల్యే తర్వాత చీఫ్ సెక్రటరీ ప్రోటోకాల్, చీఫ్ సెక్రటరీ తర్వాత డీజీపీ, వాళ్ళ తర్వాత ఎక్కడో కింద ఉంటారు కలెక్టర్. మీరు ఏదో సివిల్ సర్వెంట్ చెప్పారనగా నాకు ఏదో చాలా గొప్పది, అదేదో భగవద్గీత అన్నట్టుగా చెప్పకండి. మీరు సివిల్ సర్వెంట్లకు కూడా అవగాహన లేక మాట్లాడచ్చు. రైట్. ఏంటంటే కాళేశ్వరం అనేటువంటిది గోదావరి నది పైనుంచి వస్తున్నటువంటి సందర్భంలో మనకి ఎస్ఆర్ఎస్ ఉన్నప్పటికీ పైనుంచి వచ్చే వాటర్ సోర్స్ లేదు. దాని తర్వాత కంటిన్యూ గోదావరి ఫ్లో కిందికి వచ్చిన తర్వాత ఈ ఏదైతే కేసీఆర్ గారు సెలెక్ట్ చేసిన ప్లేస్ ఉందో పైనుంచి ప్రాణహిత వచ్చి అక్కడ కలుస్తుంది. ప్రాణహిత అనేది గోదావరి ఉపనది. ఈ ప్రాణహిత వచ్చి కలిసిన తర్వాత ఉండబోయినటువంటి గోదావరిలో నీళ్లు ప్రతి ఏడాది దాదాపుగా ఎండాకాలం టైంలో కూడా ఒక 200 నుంచి 250 టీఎంసీల వాటర్ వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి. ఇప్పుడు పైన సోర్స్ లేని దగ్గర నుంచి మనము ఎస్ఆర్ఎస్ పెట్టుకుని ఆ నుంచి మిడ్ మానేరు, మన అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు ఎంత పెట్టుకుంటున్నారు, సోర్స్ వాటర్ ఎక్కడైతే దొరుకుతున్నదో, ఇది వృధాగపోతున్న దగ్గర అడ్డుకట్ట వేసుకొని కనుక మనం వాటర్ స్టోర్ చేసుకోగలిగితే అయితే కరెంటు బిల్లు అవుతుండ వచ్చు. కానీ రివర్స్ పంపింగ్ ద్వారా లిఫ్ట్ చేసుకొని వస్తే కనుక తెలంగాణ బాగుపడుతుంది అని చెప్పేసి గమనించి దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ తెలంగాణకు గొప్ప ఇంజనీర్ ఎవరైనా ఉండాలంటే కేసీఆర్. అంతే వారి ఆలోచన విధానం. అంతే కదా, పైన వాటర్ సోర్స్ లేని దగ్గర నువ్వు ఆనకట్ట కట్టుకుని ఏం చేస్తారు అంటున్నా నేను. వాటర్ సోర్స్ ఎక్కడైతే ప్రాణహిత వచ్చి కలుస్తున్నదో ఉపనది, ఆ ప్రాణహిత మీద లక్కీ ఏంటంటే పైన ఉన్నటువంటి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆనకట్టలు కట్టలేవాళ్ళు. ఫ్లడ్ కూడా మొన్న మొత్తం వచ్చింది అందుకే. ఇప్పుడు మొన్న ఏదైతే ఆ గోదావరి మీద వచ్చినటువంటి ఫ్లడ్ అంత వచ్చిందో అదంతా ప్రాణహిత నుంచి వచ్చినటువంటి ఫ్లడ్. ఇక్కడ నుంచి రెండు కలిస్తేనే, ఇటు గోదావరి ఇటు ప్రాణహిత రెండు కలిస్తేనే ఊహించినటువంటి 54-56 దాకా పోయినటువంటి పరిస్థితి. ఆ పాయింట్ చూసే వీరు ఆనకట్ట కట్టారు. కాకపోతే వెనక ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పోమల్ల, ఎల్లంపల్లి తర్వాత ఇది కలుస్తుంది. అప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారంటే ఈ కాళేశ్వరం నుంచి సుందీళ్లకు, అన్నారంకు, సుందీళ్లకు తీసుకొని మళ్ళీ ఎల్లంపల్లికి తీసుకొని రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లి నుంచి రైట్ సైడ్ తీసుకొని ఇవి తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి ఇవ్వడానికి స్కోప్ ఎక్కడ ఉందని చెప్పి చూస్తే మలనసాగర్ చాలా మంచి సెంటర్ పాయింట్ దొరికింది. 50 టీఎంసీ అక్కడ నుంచి అన్నిటికీ సోర్సెస్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అన్నీ కూడా బై గ్రావిటీ, ఒక 4-5 సార్లు లిఫ్ట్ అయిన తర్వాత ఒక దగ్గర లిఫ్ట్ పెట్టుకుంటే మళ్ళీ బై గ్రావిటీ ఎట్లయ్యాలని చెప్పేసి చాలా అద్భుతమైనటువంటి సందర్భం. తెలియక ఇప్పుడు మీరు అన్నది అవినీతి జరుగుతుంది. నేను అంటే ఒకటే మాట చెప్తా. మొన్న రాహుల్ గాంధీ గారు ఖమ్మం వచ్చినప్పుడు మాట్లాడారు మీటింగ్లో, కాళేశ్వరంలో 100,000 కోట్ల అవినీతి జరిగిందని. ఏమనాలి, నవ్వాలన్నా ఏడవాలన్న, కాళేశ్వరం ప్రాజెక్టు వర్తే 86,000 కోట్లు అవినీతి 100,000 కోట్లు జరిగిందని మాట్లాడారు రాహుల్ గాంధీ గారు. ఎవరు అన్నప్పుడు మాట్లాడంటే వేరు, ఇంకా దానికి ఏ ఇన్సెంటివ్ ఉన్నట్టు దానికి అంటే అసలు ఆ ప్రాజెక్టే లేదు. బిల్లు మొత్తం ఉత్తరగా తీసుకున్నారు, అది కూడా 14,000 కోట్లు ఎక్కువ తీసుకున్నట్టు బిల్లు. అంటే మాట్లాడితే అర్థం ఉండాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడడం కోసం మాట్లాడతారు, ప్రజలకు బాగు చేయడం అనేటువంటి దానికోసం వాళ్ళు పనిచేయరు, రాజకీయాల కోసం పనిచేస్తారు. కానీ కేసీఆర్ గారు ఒక్కరే ప్రజల పట్ల, ప్రజల పక్షాన మనసు పెట్టి ఆలోచన చేస్తాడు. అందుకే ఆ లక్ష్యాలను సాధించడం కోసం ప్రయత్నం చేస్తాడు. కానీ నేను నిన్న ఒక వీడియో చూశాను మీది యూట్యూబ్లో, ఏంటంటే మీకు ఎవరో కాల్ చేశారు మీ ఎస్టీ కులస్తులు మీ, కానీ ఈ మీ ఇక్కడ వాయిస్ వేరుగా ఉంది, అందులో ఉన్న వాయిస్ వేరుందండి, అది మీది కాదేమో వాయిస్. అయితే గాదే కిషోర్ గారి నిజమైన ఇది తెలుసుకోండి అని చెప్పిన వాయిస్ నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. అతను ఏదో మీకు ధమ్కి ఇస్తున్నాడు, మీరేమో ఫోన్ పెట్టేయండి, మీరు నేను ఇచ్చే మాట మీరు భయపడుతున్నావు అని అతను అంటున్నాడు. మీ క్యాడర్ ఏంటి, అసలు మాదేంటి అని అతనే మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఇదంతా ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. గతంలో ప్రవీణ్ కుమార్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ నేను మాట్లాడినప్పుడు ఆయనకు సంబంధించిన పాల్గొనవలసి ఏదో రాంగ్ కాల్స్ చేసి అది మాట్లాడే ప్రయత్నం చేసేసారు, పట్టించుకోలేదు అది ఇష్యూగా. తెలంగాణ ఉద్యమంలో చిల్లర బెదిరింపులకు ఈ పీటకాకులు గీటి బెదిరించే పరిస్థితి లేదు. గంత అల్లటప్ప మేమేం లేము, 100 కేసులు పెట్టుకుని జైలపాలై వచ్చిన వాళ్ళము. వాళ్ళు నరరూప రాక్షసులుగా నరహంతకులుగా పనిచేసిన వాళ్ళు వాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు పాల్గొనవలసి ఏదో కోపం వచ్చి అది ఇదని చెప్పి ఫోన్లు చేసి ఇట్లాంటి మాడే ప్రయత్నం చేస్తే కూడా నేను ఒక ఉన్నతమైనటువంటి హోదాలు ఉన్నా కాబట్టి ఆ హోదాకు తగ్గట్టుగా ప్రవర్తించాలి కాబట్టి, వ్యవహరించాలి కాబట్టి నేను కూడా కంట్రోల్గా మాట్లాడాలి. అంతకంటే గొప్పగా మాట్లాడగలుగుతాం, అంతకంటే గొప్ప పూతులు మాకు కూడా వస్తాయి. కాకపోతే సందర్భంగా సో ఇప్పుడు ప్రస్తుతానికి మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ప్రధానమైన సమస్యలు అన్నీ కూడా పరిష్కరించబడ్డాయి నా కాన్స్టిట్యున్సీలో. ప్రధానంగా ఇందాక నేను చెప్పినట్టుగా వాటర్ ఫెసిలిటీ మేజర్గా ఉంటుండే, రోడ్ల ఫెసిలిటీ మేజర్గా ఉంటుండే, విద్యకు సంబంధించి కూడా 3 గురుకుల పాఠశాలలు పాతే ఉంటే 6 గురుకుల పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ కొత్త తెచ్చుకోగలిగినాం, అవి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. కరెంటుకు సంబంధించినటువంటి క్వాలిటీ, కరెంటు ఉంటూనే క్వాలిటీ కావాలి కాబట్టి 33/11 కేవీ సబ్స్టేషన్లు ఒక 8 అనుకోండి, 220 కేవీ సబ్స్టేషన్ అనుకోండి, 133/11 కేవీ 132/11 కేవీ అనుకోండి, ఇవన్నీ కూడా
దాదాపుగా సాధ్యమైనంత వరకు కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేసాం, సక్సెస్ అయ్యాం. అన్నీ కూడా దాదాపు కంప్లీట్ అయ్యాయి. ఇంకా మేజర్గా కనపడేటువంటి ప్రయత్నాలలో వంద పడకల ఆసుపత్రి తుంగతుర్తి కావాలని చెప్పి చాలా రోజులకి డిమాండ్ ఉండే, అది కూడా మొన్న జీవో ఇచ్చేసి అయిపోయింది. 45 crores కూడా శాంక్షన్ చేసారు బిల్డింగ్కి, ఎట్ ది సేమ్ టైం అప్గ్రేడేషన్ ఇచ్చేసారు, అది కూడా అయిపోయింది, అది ఇష్యూ లేదు. కొన్ని దిక్కులో వీళ్ళకి తెలియక జూనియర్ కాలేజ్ కావాలంటారు, ఆల్రెడీ రెసిడెన్షియల్ స్కూళ్ళనే వాటిని అప్గ్రేడ్ చేసి జూనియర్ కాలేజ్ చేసినాం. ఎట్ ది సేమ్ టైం తిరుమలగిరిలో కూడా మోడల్ స్కూల్లో కూడా మేము దాన్ని కూడా అప్గ్రేడ్ చేసి ఆల్రెడీ జూనియర్ కాలేజ్ వచ్చేసింది. కస్తూరిబా స్కూల్స్ ఉన్నాయి, మోడల్ స్కూల్స్ ఉన్నాయి, అన్నీ కూడా సుభిక్షంగా కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ వచ్చాయి. ఇంకా కొద్దిగా తీవ్రంగా కనపడితే ఏమైనా ఉన్నాయంటే, ఒకటి రెండు రోడ్లు చాలా కొద్దిగా ఇబ్బంది ఉంది. గ్రామ పంచాయతీలుగా ఏర్పడేటువంటి నూతన గ్రామ పంచాయతీలకు కూడా కొన్ని ఒక 4-5 గ్రామ పంచాయతీలకు రోడ్లకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉంది తప్ప, మేజర్ ఇష్యూస్ అయితే నాకు తెలిసి దాదాపు అన్ని పరిష్కరించాం. అంటే మూసీ మీద ఒక వంతెన కానివ్వండి, తర్వాత మానాయకుంట దగ్గర రెండు ఉంటాయి, మానాయకుంట దగ్గర ఒక వంతెన ఉంటుంది, మూసీ దగ్గర వంగమర దగ్గర, రెండు కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. తర్వాత శాలిగౌరవం సపరేట్ మార్కెట్ చేసుకున్నాం, తిరుమలగిరి తుంగతుర్తి సపరేట్ మార్కెట్స్ చేసుకున్నాం, నూతనంగా 3 మండలాలను తెచ్చుకున్నాం, 2 మున్సిపాలిటీస్ తెచ్చుకున్నాం. మున్సిపాలిటీస్కి గతంలో 20-25 crores శాంక్షన్ చేసి వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. అండర్ మన సెంట్రల్ లైటింగ్ అనుకోండి, అవన్నీ కూడా 2 మున్సిపాలిటీస్ వల్ల కూడా వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో మేజర్ సమస్య లేదు. ఇది చాలా తీవ్రమైన సమస్య, ఇది లేకపోతే ఇట్లా అనేటువంటి లేదు. రొటీన్గా ఉండేటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా నాదే. ఇంకా కొన్ని మిగిలిపోయినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరిస్తాం తప్ప మీ ఇది కంపల్సరీ కావాలనేటువంటి సందర్భాలు అయితే ఏం లేవు ఇప్పుడు. రైట్. కానీ 2018 ఎలక్షన్స్ అప్పుడు అద్దంకి దయాకర్ గారు మీరు పోటీ చేసినప్పుడు ఫస్ట్ ఆయన విన్నయ్యారని చెప్పని డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ ఈవీఎంలు చేయలేదు. ఆయన విన్నయ్యారని చెప్పి ఎవరు డిక్లేర్ చేయలేదు. టీవీలో పేపర్లో కాదు కదా డిక్లేర్ చేసుకోవాల్సి, రిటర్నింగ్ ఆఫీసర్ డిక్లేర్ చేయాల్సి. అంటే మీకు ఇది కూడా ఎక్స్ప్లెనేషన్ అవసరం, నేను చెప్తా క్లారిటీగా. అని మీరు విన్నయ్యారు తప్ప, లేకపోతే అక్కడ ఏదో జరిగింది అని అంటారు. జరగలేదు, ఎందుకంటే అందరూ ఉంటారు, ఒక నేను ఒక్కని వారు ఒక్కరు కాదు కదా, 16-15 మంది అభ్యర్థులు ఉన్నాం, అందరం కూర్చోండి. ఆయన ఏజెంట్ ఉంటారు, నా ఏజెంట్ ఉంటారు, రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు, బయట నుంచి వచ్చినటువంటి అబ్జర్వర్ ఉంటాడు, మన స్టేట్ అయినా కాదు వేరే బయట నుంచి వచ్చినటువంటి ఐఏఎస్ అబ్జర్వర్ ఉంటారు, కింద ఉన్నటువంటి ఆర్డీఓస్ ఎంఆర్ఓస్ చాలా మంది ఉంటారు. ఒక వ్యవస్థ ఉత్తగానే అనేటువంటి మాట కాదు, ఏదో బ్యాలెట్ కూడా కాదు, ఇళ్ళకి వెళ్ళి చల్లేస్తుంది, అలాగే వెళ్ళి చల్లేస్తుంది, బ్యాలెట్ పేపర్ కూడా కాదు కదా, టెక్నికల్ మిషనరీ. దాంట్లో ఏం జరిగిందంటే, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా మిషనరీస్ నెంబర్ గుర్తులేదు, కానీ కొన్ని ఈవీఎంస్ ఐ థింక్ 18 అనుకుంటే 18 ఈవీఎంస్ ఏమో ఓపెన్ కాలేదు, టెక్నికల్గా ఓపెన్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు లాక్ అయిపోతాయి. రైట్. దానికి ఏం చేసినట్టు ఆ 18 ఏవైతే మధ్య మధ్యలో ఓపెన్ కాకుండా అన్ని పక్కకు పెట్టేసి మిగతావన్నీ కూడా కౌంట్ చేసి అప్పటికి నేను లీడ్లో ఉన్నా. అప్పుడు ఏం చేసి సార్వో గారు అంటే వాటిని టెక్నీషియన్ని పిలిచి లాక్ ఓపెన్ చేపించి చేస్తాం, అది మీరు అందరూ ఒప్పుకుంటే అన్నారు. అన్నప్పుడు ఏమైందంటే ఆ ఉన్నటువంటి ఈవీఎంలు ఏ విలేజ్వి, ఓ ఆ విలేజ్ ఈ విలేజ్ ఇక్కడ మొత్తం మనకే మెజార్టీ వస్తారా ఏం కాదు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకుని దయాకర్ గారు అనుకోండి వాళ్ళ మిత్ర బృందం అనుకునే ఆరు ఒకరు ఒక లెటర్ ప్రిపేర్ చేసి ఇవో సో అండ్ సో ఈవీఎంస్ సో అండ్ సో ఇట్లా లాక్ అయినా టెక్నీషియన్ తీసి ఓపెన్ చేసి కౌంట్ చేస్తాం, దీనికి మేమందరం అంగీకారం తెలుపుతున్నాం ఒక లెటర్ ప్రిపేర్ చేసుకుంటే సంతకం కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే లీస్ట్ నుంచి పైకి తీసుకొస్తారు. మాకున్న 16-17 మందిలలో కింద నుంచి తీసుకొని అందరు సంతకాలు తీసుకుని తీసుకొచ్చి సెకండ్ లీడ్లో ఉన్నటువంటి వ్యక్తి నా తర్వాత అద్దెంకి దయాకర్ గారు కాబట్టి వారి సంతకం పెట్టించుకొని తర్వాత నా దగ్గరకు వచ్చి నా సంతకం పెట్టించుకొని ఆ ఈవీఎంస్ని తీసుకొని వచ్చి టెక్నీషియన్ పిలిచి ఓపెన్ చేసి కౌంట్ చేసి కౌంట్ చేసినప్పుడు దాంట్లో కూడా ఒక 3 ఈవీఎంలు అసలు ఓపెన్ కాలేదు. అప్పుడు మళ్ళీ ఈ 3 ఈవీఎంలు అసలే ఓపెన్ కావట్లేవు కాబట్టి వీవీప్యాట్ మనం ఓటేసినప్పుడు వీవీప్యాట్ కింద పడిపోతే అది ఒకటి కాగితం, ఆ వీవీప్యాట్ని లెక్క పెడతానికి ఓకేనా అంటే ఓకే అంటే ఆ 3 ఈవీఎంలకు సంబంధించినటువంటి వీవీప్యాట్ని గోడౌన్లోకి వెళ్ళి తెప్పించి వాటిని కౌంట్ చేసి అప్పుడు దాని తర్వాత చివరిగా నాకు తెలిసి అందరికంటే చివరికి అనౌన్స్ చేసిన రిజల్ట్ నాది. దీంట్లో ఏం పొరపాటు కానీ ఏమరపాటు కానీ దొంగతనం కానీ లంగతనం కానీ జరిగింది జీరో. చివరి వరకు కౌంటింగ్ వరకు ఉన్నారు, సంతకాలు పెట్టారు, నాకు నాకు అనౌన్స్ చేసి అది ఇస్తారు కదా మాకు ఒకటి సర్టిఫికేషన్, సర్టిఫికేషన్ ఇస్తేప్పుడు దాకున్నారు వాళ్ళు జరిగేది ఎక్కడ. అంటే ఈవీఎంల మీద నమ్మకం ఉందా మీకు నిజంగానే? అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో అంత జరుగుతున్నటువంటి ఈవీఎంలనే కదా మనం నమ్ముకున్న ముందు. అదే సార్, ఎందుకంటున్నానంటే దీని మీద చాలా డిబేట్స్ జరిగాయి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్రోల్ బంక్ వెళ్తాం, పెట్రోల్ బంక్ మనకు చూపించే నెంబర్ ఎంతైతే ఉందో మనం ఎంతైతే 2000 రూపాయలు సపోజ్ 2000 రూపాయలు మనం పెట్రోల్ కొట్టించుకున్నాం, 2000 ఇస్తున్నాం, కానీ 2000 రూపాయలకి సంబంధించిన క్వాంటిటీ మనకు రావట్లేదు. సో అలాగే ఇక్కడ మనం ఏ బటన్ నొక్కినా లోపల ఎవరికైతే అక్కడ ఫిక్స్ అయి ఉంటుందో, మ్యాచ్ ఫిక్స్ అయి ఉంటుందో, వాళ్ళకే వెళ్ళేలాగా బయటకు వచ్చేది ఒకటి లోపల వెళ్ళేది ఒకటి ఉంది అనేది చాలామంది దాన్ని నొక్కి వక్కాణిస్తున్న పాయింట్. దీన్ని ఎలా నమ్ముతారని? ఇక్కడ రెండు ఇష్యూస్ ఉంటాయండి. ఒకటి
మీరు ఓటేసేటప్పుడు ఓ పక్కన మనకి ఇలా చిన్న స్క్రీన్ లాగా ఉంటుంది, దాంట్లోకి వీవీప్యాట్ పడిపోతుంది. ఏమైనా నొక్కినప్పుడు అందులో వస్తుంది. కారు కొత్తినప్పుడు అక్కడ కారు కనపడితే మనం పడ్డదనేది కన్ఫర్మ్ చేసుకుంటాం. ఆడానికి కుయ్యమన్నా ఇంకో దగ్గర లైట్ వెళ్ళినా ఇంకో దానికి పడ్డదనుకుని ఇక్కడ కనపడుతుంది. ఓకే, దీన్ని కూడా సెట్ చేసి అనుకుందాం కొద్దిసేపటికి. ఒకవేళ తర్వాత ఏం చేస్తారంటే, మీకు ఫస్ట్ ఈవీఎం తీసుకొని వచ్చి ఆ బూత్లో ఫిక్స్ చేసేటప్పుడు ఎవ్రీ పార్టీ నుంచి ఒక ఏజెంట్ ఉంటాడు లోపల. ఎవ్రీ పార్టీ ఏజెంట్స్ ఉంటారు. మామూలుగా ఓటింగ్ అయిపోయేంతసేపు ఉంటారు అన్నట్టు. ఆ సీరియల్ నెంబర్ చదవగానే ఆ పలానా గాధర్ కిషోర్ వచ్చిన సీరియల్ నెంబర్ ఎంత, ఆ 9 వచ్చింది ఆయన టిక్ పెట్టుకోండి, టిక్ పెట్టుకుంటారు. ఆయన పోయి ఇంకు పెట్టుకొని పోయి ఓటేస్తారు. ఇది జనరల్గా ఏజెంట్ చేసేటువంటి పని. అయితే ఓటింగ్ స్టార్ట్ కావడానికంటే ముందే ఈ ఏజెంట్లతో ఓటు వేయిస్తారు. ఓకే, మీరు పని చేస్తున్నా లేదా చెక్ చేసుకోమని. అంటే ఇట్లా ఒత్తి కారు గుర్తుపడదా, ఓకే నా బాబు నూరా చేయి గుర్తుపడదా, ఓకే నూరా పువ్వు గుర్తుపడ్డదా, ఓకే చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని జీరో చేసి పెడతారు. రైట్, జనరల్గా జరిగే ప్రాసెస్ ఇది. అయినా పొరపాటు జరుగుతుంది అంటే నా దగ్గర కూడా అంతకంటే ఆన్సర్ అయితే లేదు. జరగవచ్చు జరగకపోవచ్చు, నాకు కూడా క్లారిటీ లేదు, పూర్తి అవగాహన ఉందని అనుకుంటున్నాను. కానీ జనరల్గా జరిగే ప్రాసెస్ ఇది. మీ రాజకీయ నాయకులు సభల మీద, స్టేజెస్ మీద, ప్రజల ముందు, మీడియా ముందు చక్కగా మాట మాట అనుకునే మాటలు యుద్ధాలు నడుస్తూ ఉంటాయి. బ్యాకప్ డిస్క్రీన్ చక్కగా బిజినెస్ చేసుకుంటారు అందరూ కలిసి. ఎట్లేం ఉండదు జనరల్గా, అంటే మా పర్టికులర్ నల్గొండ జిల్లాలో అయితే అట్లా ఉండదు. కొద్దిగా మా దగ్గర మొదటి నుంచి ఇందాక చెప్పినా కదా, జిల్లా జిల్లాకి ఎందుకు తేడా ఉంటుంది కదా, 100% ఉంటుంది. అవునా? అయ్యో, కాన్సిస్టెన్సీకే ఉంటుంది. ఇప్పుడు బార్డర్, ఇప్పుడు నల్గొండ చివరిలో కోదారు ఉంది అనుకోండి, కొద్దిగా ఆంధ్ర బార్డర్ ఉంటుంది. ఆ పర్టికులర్ కాన్సిస్టెన్సీలో కొద్దిగా ఆంధ్ర కల్చర్ ఉంటుంది. రుజునాథ్ సైడ్ పోయినాం అనుకోండి, గుంటూరు బార్డర్ ఉంటుంది, అక్కడ కొద్దిగా ఆంధ్ర కల్చర్. అంటే ఇప్పుడు ఈ జాతరల పేరునప్పుడు శివాలయం అప్పుడు ఏదైనా జాతరలు, ఆ కల్చర్ అక్కడ ఉంటుంది. మళ్ళీ మిగతా మా మొత్తం మిగతా 10 కాన్సిస్టెన్సీలు ఎక్కడ ఉండదు, ఊళ్ళో 2 కాన్సెప్ట్. కాబట్టి కల్చర్ డిఫరెన్స్ ఉంటుంది, ఈవెన్ మాట డిఫరెన్స్ ఉంటుంది. మా మాడ్యులేషన్ వేరే ఉంటుంది, అక్కడ ఉన్న వేరే ఉంటుంది మాడ్యులేషన్. మరి మీకు మాండలికం మారినట్టే కదా, కాబట్టి కంపల్సరీ కాన్సెన్స్కే మారుతుంది. నల్గొండ జిల్లాలో ఏంటంటే కొద్దిగా గిరిగిసుకున్నటువంటి కల్చర్ ఉంటుంది, ఎక్కువ సత్సంబంధాలు కొనసాగి చాటుగా పార్టీలు పెట్టుకొని కలిసేటువంటి సందర్భం కనపడదు. జనరల్గానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కల్చర్ తక్కువ. గతంలో ఏముందో నాకు తెలియదు, నాకు అనుభవం ఉండేది గతంలో. బట్ నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు నేను చూసినటువంటి సందర్భం అయితే బ్యాక్ఎండ్లో ఇతర పార్టీలతో కలిసి పనిచేసుకునేటువంటి సందర్భం అయితే ఉండదు. రొటీన్గా ఏదన్నా కామన్ ఫంక్షన్లో కలిస్తే వాళ్ళు అంటే వాళ్ళు అనుకుంటారు, తప్ప అంతకుమించి వేరే వ్యాపకాలు ఉంటాయి వాళ్ళ మధ్యన అని చెప్పేసి నేను అనుకుంటాను. దయాకర్ గారితో మీకున్న, దయాకర్ గారు కాచిగూడ హాస్టల్లో వారు ఉన్నప్పటి నుంచి కూడా నాకు బాగా దగ్గర. వారు తెలంగాణ ఉద్యమకారు, నేను తెలంగాణ ఉద్యమకారు. సరే, వారు జేఎస్లో తెలంగాణ మాల మహానాడు పేరుతోని ఒక సంఘంగా వారు పనిచేసారు. నేను టీఆర్ఎస్వీ అనుకోండి, ఓయూజేసీ అనుకోండి, నేను పనిచేసాను. అప్పటి నుంచి కూడా కలిసి ఉన్న వాళ్ళమే, కలిసి మాడుకున్న వాళ్ళమే, ఫ్రెండ్స్గానే ఉన్నవాళ్ళం. 2014లో పోటీ చేసిన తర్వాత 2018 మధ్యలో ఎప్పుడు కూడా కలుసుకోలేదు. నాకు తెలిసి ఒక్కసారి ఏదో ఫంక్షన్లో ఎదిగాను. మళ్ళీ 2018లో మళ్ళీ నేను గెలిచిన తర్వాత ఈ రోజు వరకు కూడా నాకు తెలిసి ఒకటే ఒకసారి ఏదో సుదర్శపూర్ విలేజ్లో ఒక డయాస్ మీద కలుసుకున్నాను. అసలు ఫోన్ కానీ తర్వాత కలుసుకోవడం కానీ మాకు సందర్భం ఉండదు. పార్టీగా అనుకున్న తర్వాత పార్టీ కమిట్మెంట్గానే ఉంటుంది మా దగ్గర. కేసీఆర్ గారితో జనరల్గా మీరు కలిసినప్పుడు మీ ఇద్దరి మధ్య ఎలక్షన్స్కి సంబంధించి వచ్చిన మేజర్ ఇష్యూ అని అంటే ఏం మాట్లాడతారు ఆయన? ఇప్పుడు వచ్చేదా లేకపోతే ఇంతకుముందు కమింగ్ ఎలక్షన్స్కి సంబంధించి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి జనరల్గా మాట్లాడతారు. 12 నియోజకవర్గాలు ఏ పరిస్థితులు ఉన్నాయి, ఎట్లా ఉన్నది, ఎక్కడ ఎంత పర్సంటేజ్ మనం ఏ హెడ్ ఉన్నాం, ఎన్ని గెలుస్తాం, ఒక సందర్భం డిస్కషన్ వస్తుంది. 12 బాగానే ఉన్నాం సార్, కొన్ని 9 ఏమో కంఫర్ట్ కనిపిస్తే ఒక 3 ఫైట్ చేయాల్సి వస్తుంది అని చెప్పింది. మా దగ్గర 12 నియోజకవర్గాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 9 అయితే గన్ షాట్ వస్తాయి సార్, ఒక 3 ఫైట్ చేయాల్సి వస్తుంది. ఒక డిస్కషన్ ఉంటుంది జనరల్, పొలిటికల్ డిస్కషన్. వారికి ఏముంటుంది అంటే ఒక చిన్న అడ్వాంటేజ్, మాకుండే అడ్వాంటేజ్. ఇప్పుడు మాకుండే అటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 ఎమ్మెల్యేలం, 3 బై ఎలక్షన్స్ ఇస్తే 3 బై ఎలక్షన్స్లో కూడా నల్గొండలో భారత రాష్ట్రంతి పార్టీని గెలిపించుకోలేము మేము. అది మునుగోడు అనుకోండి, సాగర్ అనుకోండి, హుజూర్నగర్ అనుకోండి. 12 నల్గొండ జిల్లాలో వచ్చినటువంటి సందర్భం పెద్ద చరిత్ర ఇది. ఎప్పుడూ కూడా నల్గొండ జిల్లా గతంలో అధికార పార్టీ ప్రతిపక్షం సగం సగమే ఉంటాయి, 6-6 అట్లనే ఉంటాయి తప్ప పెద్దగా అడిట్ రావు. ఈవెన్ 2014లో కూడా మా కారు కాంగ్రెస్ కారు, ఒక కమిషన్ ఒక ఉండేది. తర్వాత మేము 9 వచ్చినాం, ఈ 3 కూడా మన బై ఎలక్షన్స్లో మేము కొట్టేసుకున్నాం. ఇది ఒక అంశం. ఇక్కడ కనపడేది అడ్వాంటేజ్ ఏంటంటే, గుంటకల్ల జగదీష్ రెడ్డి గారు, గాదర్ కిషోర్ గారు, నేను, మా గొంగిడి సునీత గారు ఆలయ ఎమ్మెల్యే గారు, తర్వాత మొన్న మళ్ళీ బై ఎలక్షన్స్ గెలిచిన కూసుకుల ప్రభాకర్ రెడ్డి గారు, మేము 4 కూడా డే 1 నుంచి ఉన్నవాళ్ళు. రైట్. ఇప్పుడు మిగతా వాళ్ళు పార్టీ ఏదైనా సరే పెట్టగానే రాత్రి కాదు కొత్త వ్యక్తులు పుట్టారు కదా, వివిధ పార్టీల నుంచే అందరినీ సమీకృతం చేసుకుంటేనే పార్టీ ఎదుగుతుంది. బట్ మేము మొదటి నుంచి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి అది
నేను జగదీష్ రెడ్డి గారితోనైనా కేటీఆర్ గారితోనైనా కేసీఆర్ గారితోనైనా మిగతా వాళ్ళకంటే కొద్దిగా చనువు తీసుకునేటువంటి ఒక వెసులుబాటు నాకు ఉంటాయి. ఇట్లా కాదు సార్, అట్లా కొంచెం కావాలని ఈవెన్ కేటీఆర్ గారితో అట్లా కాదని అని కొంచెం కొట్లాడేటువంటి చాలా కేటీఆర్ గారు కూడా అర్థం చేసుకొచ్చారు. గ్రేట్ హ్యూమన్, మానవతావాది. నాకు కేటీఆర్ గారు చాలా గొప్ప నచ్చుతారు. ఎంత ఓబీడియంట్గా, చాలా ప్రెజెంట్గా, ఎంత ఓపిక్గా బయట ఎక్కడ పోయినప్పుడు కూడా చిన్నపిల్లలు చిన్న ఫోటో అట్లడినా కూడా మాలాంటి వాళ్ళ వల్ల మా స్థాయిలో కింది స్థాయిలో ఎప్పుడప్పుడు చికాకు పడతామేమో కానీ వారసులు కింద చికాకు కనపడు ఎంత దిగి కిందికి వచ్చి ఆ అడ్వాంటేజ్ మాకుండే పరిచయం మేము కూడా మాట్లాడేది ఏం నడుస్తున్నారో ఎట్లా అయిందంటే కూడా చెప్పేయి తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి ఉన్నవాళ్ళు, మన పిల్లలు. వీళ్ళు కొంచెం హానెస్ట్గానే రిపోర్ట్ చెప్తారు, వీళ్ళకి ఏం పెద్దగా వేరే అప్లికేషన్స్ ఉండవనే ఫీలింగ్. మళ్ళీ ఈ భారత రాజసమితి, తెలంగాణ రాజసమితి, లేకపోతే తెలంగాణ ఉద్యమం, వీటి చరిత్ర చెప్పాలంటే ఆ రైట్, ఆ హక్కు మాకు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా మాకు కూడా. కాబట్టి కొంచెం మాతో నా డిస్కషన్ ఎక్కువ ఉంటుంది. కానీ తుంగదుర్తిలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెట్టాలన్నా కూడా మీరే సెలెక్ట్ చేసి ఒక వ్యక్తిని నిలబెడతారు అని అంటారు, అది ఎంతవరకు నిజం సార్? పాలిటిక్స్ అంటే నేను అట్లా ఇప్పటివరకు అయితే చేయలేదు. మీరు ఇప్పుడు మంచి ఆలోచించారు కాబట్టి ఈసారి ఏమైనా ప్రయత్నం చేయాలి. ఇప్పటివరకైతే నేను చేయలేదు. అందరూ అంటారా ఇప్పటివరకైతే ఏం చేయలేదు? వాస్తవం కూడా అవసరం కూడా రాదు. రెండు పార్టీల మధ్యనే ప్రధానమైన పోటీ. 2014లోనేమో మూడు పార్టీలు టీడీపీ ఉంటుండే, అప్పుడు కాంగ్రెస్ మా మధ్యనే పోటీ. 2018లో అయితే రెండు పార్టీల మధ్యనే పోటీ. ఈసారి కూడా ప్రధానమైనటువంటి పోటీ రెండు పార్టీల మధ్యనే ఉంటుంది. పోయినసారి కంటే ఈసారి కొంచెం మెజారిటీ పెరుగుతుందని నేను అనుకుంటాను. అంతే, అంత నుంచి వేరే ఇండిపెండెంట్ నిలబెట్టి వాళ్ళు ఓటు గెలిచే అంత పెద్ద సందర్భం అయితే నా దగ్గర ఏం కనపడతలేదు. ఇది ఏమైనప్పటికీ నాకు కనిపిస్తుంది ఏంటంటే మీలో ఉన్న ఒక కాన్ఫిడెన్స్, అది ఎవరు ఎలా మిమ్మల్ని క్వశ్చన్ చేసినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఎదుర్కొనే సత్తా మీలో ఉంది. కాబట్టి డెఫినెట్గా మీరు నాకు అనిపిస్తుంది యాజ్ ఎ పర్సన్. కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట 14లో టికెట్ ఇస్తేప్పుడు వాళ్ళకి టికెట్ ఇవ్వరా, ఏదైనా మంచి గెలిచి వస్తాడు వాడు, వాళ్ళకి అవకాశం ఏంటి మీకు తెలియదు, గెలిచి వస్తాడు అని చెప్పేసి అవకాశం ఇచ్చాడు. అంటే ఆ విశ్వాసాన్ని వాళ్ళతో పనిచేసిన కాలంలో అబ్జర్వ్ చేశారు కాబట్టి అవకాశం ఇచ్చింది. అదే అబ్జర్వేషన్ బహుశా మీరు కూడా చేసి ఉంటారు. కానీ ఇన్ కేస్ మీరున్న ఇప్పుడు ఎస్సీ కాకపోయి ఉన్నట్టయితే నిజంగా మీకు వచ్చి ఉండేదా మీ ఉద్దేశం ప్రకారం? అంటే అప్పుడు ఎస్సీ కాకపోయి ఉంటే చేయడానికి అవకాశం లేదు, రిజర్వ్ క్లాసెస్ కదా. అంటే తెలంగాణ రావడానికి మీరు కూడా ఉద్యమంలో భాగం అయినప్పటికీ మీకు ఇన్ కేస్ మీరు ఆ ప్లేస్ నుంచి ఇప్పుడున్న కమ్యూనిటీలు లేకపోతే మిమ్మల్ని పట్టించుకునే అవకాశం ఉందా అని నా పాయింట్. మీతో వాళ్ళందరూ ఉన్నారు కదా, అట్లా వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు ఉన్నారు, నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, వారందరూ కూడా కేసీఆర్ గారితో మొదటి నుంచి పనిచేసినటువంటి వ్యక్తులే కదా. 2014లో నిరంజన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయినా వారికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చి మళ్ళీ నిలబెట్టి మళ్ళీ 18 ఎమ్మెల్యే గెలిచి మంత్రి పిచ్చాను. ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే కదా, ఆయన కూడా ఇచ్చారు కదా. అట్లా ఉండదు. ఇప్పుడు కూడా కమ్యూనిటీ ఈక్వేషన్స్ అనేటువంటివి కేసీఆర్ గారి దగ్గర కనపడవు. ఎందుకుండవంటే వందల సార్లు, తక్కువ నాకు తెలిసి ఈ ఇన్ని సంవత్సరాలలో వందల సార్లు కేసీఆర్ గారితో కలిసి కూర్చొని భోజనం చేసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. ఒక ఉద్యమకారులతో, ఒక తెలంగాణ జాతిపితతో, ముఖ్యమంత్రి గారితో ఇంత సన్నిహితంగా ఉండేటువంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. నేను హానెస్ట్గా చెప్పాలంటే కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి సందర్భాలే నేను బాగా ఇష్టపడ్డా. నన్ను సార్ అడిగితే కూడా ఒక సందర్భంలో ఒక పదవికి పోటీ పడ్డప్పుడు కూడా, సార్ నా గురించి మీరు పెద్ద ఆలోచన చేయకండి, నేను ఆయుధం లెక్క, మీరు వీరుడు, ఆయుధాన్ని ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలో వీరుని తెలుస్తుంది, ఆయుధాన్ని తెలియదు, నన్ను మీరు ఉపయోగించుకోండి సందర్భాన్ని బట్టి, నన్ను దండం పెట్టి వచ్చేసి ఆ సందర్భాన్ని నాకు చాలా గొప్ప. నిజంగా చెప్పాలంటే ఎమ్మెల్యే పదవి ఇవన్నీ కూడా నేను గతంలో కేసీఆర్ గారితో అత్యంత సన్నిహితం కలిపిన సందర్భాల కంటే గొప్పవి అయితే కావు. ఉద్యమంలో కేసీఆర్ గారితో పనిచేసిన సందర్భమే గొప్పది నాకు. అదే గౌరవంగా, అదే అర్హతగా, అదే ఎమోషన్గా ఫీల్ అవుతుంది. తప్ప నేను ఇది సరే అవకాశం వచ్చింది పనిచేస్తున్నాం ఇవన్నీ తర్వాత. ఎవరైనా మీకు స్పీచ్ రాసిస్తారా? మీరే మాట్లాడతారా? దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ కాన్వర్జేషన్ సార్. నిజంగా మిమ్మల్ని ఇబ్బంది పెడితే క్షమించాలి, కానీ సచ్ ఎ గ్రేట్ కాన్వర్జేషన్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నేను మీ గాదరి కిషోర్ కుమార్, తుంగతుర్తి శాసనసభ్యుణ్ణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిగ్నేచర్ స్టూడియోస్.